గుడ్ మార్నింగ్ నేను మీ బద్రి సార్ ఈరోజు మనము అర్థమెటిక్ రీజనింగ్లో ఉన్నటువంటి రీజనింగ్ పార్ట్లో కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏ విధంగా ప్రిపేర్ కావాలి రీజనింగ్ యొక్క స్కోర్ను ఏ విధంగా పెంచుకోవాలి హౌ టు ప్రిపరేషన్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్ హౌ టు ప్రిపరేషన్ ఫర్ రీజనింగ్ ఫర్ స్కోరింగ్ రీజనింగ్ అనేటువంటి ప్రిపరేషన్ ప్లాన్ ఏ విధంగా ఉండాలి మంచి స్కోర్ చేయాలంటే ఏ విధంగా ఉండాలి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు రాబోతున్న నోటిఫికేషన్స్లలో పోలీస్ వ్యవస్థలో సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కానీ కానిస్టేబుల్ కానీ గ్రూప్స్ కానీ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్తో పాటు సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేటువంటి ఎస్ఎస్సి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ద్వారా కానీ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా ఆర్ఆర్బి ఎన్టీపీసీ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కానీ రీజనింగ్ చాలా కీలక పాత్ర పోషిస్తుంది సో ఈ రీజనింగ్లో మనం సింపుల్ టెక్నిక్స్తో ప్రిపరేషన్ ఏ విధంగా అవుతాం సో ప్రిపరేషన్స్ మనము ఆ చాప్టర్ను ఏ విధంగా ప్రిపేర్ కావాలి ఆ ప్రిపరేషన్లో మనకు మైండ్లో ఏ ఏరియా నుంచి ఎన్నెన్ని మార్క్స్ వస్తాయి ఆ మార్క్స్ యొక్క వేటేజ్ ఎంత ఆ మార్క్స్ తెలుసుకోవడం వల్ల మనం ఏ అంశాలను ఎక్కువగా ప్రిపేర్ అయితే మంచిగా స్కోర్ చేయవచ్చు అనే అంశాన్ని ఈరోజు మీకు రీజనింగ్ ప్రిపరేషన్ ప్లాన్ ఫర్ స్కోరింగ్ అనేటువంటి అంశాన్ని మీ దృష్టికి తీసుకురావడం జరుగుతుంది రైట్స్ అందులో భాగంగానే మరి రీజనింగ్లో ఏమేం అంశాలు ఉంటాయి రీజనింగ్లో ఉండేటువంటి చాప్టర్స్ ఏంటి రీజనింగ్ని ప్రిపరేషన్ అయ్యేటప్పుడు మనం ఎలాంటి నియమాలను పాటించాలి సో రీజనింగ్ అనేటువంటి అంశాన్ని మనము ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉంటుంది సో రీజనింగ్లో అసలు ఏం చాప్టర్స్ ఉంటాయి అని కనుక చూసినట్లయితే మనము రీజనింగ్ని ముఖ్యంగా వర్బల్ రీజనింగ్ అని నాన్ వర్బల్ రీజనింగ్ అని కీలకమైనటువంటి అంశాలుగా చూడవచ్చు సో వర్బల్ రీజనింగ్లలో మనకి ఏ అంశాలు ఉంటాయి అనే అంశాన్ని కనుక పరిశీలించినట్లయితే వర్బల్ రీజనింగ్లో రీజనింగ్లో ఉండేటువంటి చాప్టర్స్ని కనుక ఒక్కసారి గమనించినట్లయితే రీజనింగ్లో మనకు ఉండేటువంటి టాపిక్స్ వన్ బై వన్ వన్ బై వన్ చూద్దాం ఏ ఏ చాప్టర్ నుంచి ఏ విధంగా స్కోర్ వస్తుంది సో దాన్ని ప్రిపరేషన్ చేసేటువంటి విధానంలో మనం ఫస్ట్ స్కోర్ తెలుసుకోగలిగితే ప్రీవియస్ ఎగ్జామ్లలో గత పోటీ పరీక్షలలో పోలీస్ ఏరియా అంటే రెండు తెలుగు రాష్ట్రాలలో పోలీస్ నియామకాలలో ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కావచ్చు కానిస్టేబుల్ కావచ్చు ఉభయ రాష్ట్రాలు తెలంగాణ రాష్ట్రం కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ లేదా అరబీలో రీజనింగ్లో ప్రీవియస్ ఎగ్జామ్స్లలో మినిమం నుంచి మ్యాక్సిమం ఏ విధంగా అడిగిండి అనేది చాప్టర్ వైజ్గా మనం స్కోరింగ్ పైన అవగాహన ఉన్నట్లయితే రేపు మనము ఏ చాప్టర్ను ఏ విధంగా హైలైట్గా ప్రిపేర్ కావాలి అనేటువంటి అంశాన్ని మనం చూద్దాం రైట్ ఇప్పుడు మనకు ముఖ్యంగా రీజనింగ్లో ఒక స్టెప్ బై స్టెప్ వర్బల్ రీజనింగ్ పోదాం వర్బల్ రీజనింగ్లో అనాలిటికల్ రీజనింగ్ అని క్రిటికల్ రీజనింగ్ అని లాజికల్ రీజనింగ్ అని మెంటల్ ఎబిలిటీ అని సెక్రటరీ అని ఇట్లా పార్ట్స్ పార్ట్స్గా నాన్ దాకా వెళ్తాం సో వాటిని అన్నింటినీ మీకు ఒక చాప్టర్ రూపంలో ఒక కంటెంట్ను తయారు చేసి అంటే మనకు ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి ఏ టాపిక్స్ ఉంటాయి ఏ టాపిక్ను ఏ విధంగా మనం ప్రిపేర్ కావాలనే విషయాన్ని గమనించినట్లయితే ఫస్ట్ సింపుల్గా ఉండేటువంటి నుంచి హార్డ్గా వెళ్దాం సో ర్యాంకింగ్ ర్యాంకింగ్ టెస్ట్ని కనుక గమనించినట్లయితే ప్రీవియస్ ఎగ్జామ్ లో మినిమం మనకు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ జరిగినా వన్ టూ త్రీ మార్క్స్ ఉంటాయి సార్ వన్ టూ త్రీ మార్క్స్ సో ఈ ర్యాంకింగ్ అనే చాపటర్ని చూస్తే ఒక తరగతిలోని విద్యార్థులు కానీ ఒక వరుసలో నిలబడేటువంటి వ్యక్తులు కానీ సో ఇన్ ఏ క్లాస్ ఆఫ్ స్టూడెంట్ అంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ ఇన్ ఏ రూ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ మెంబర్స్ను సో ఐదర్ రైట్ సైడ్ ఐదర్ లెఫ్ట్ సైడ్ ఎడమ వైపు నుండి కానీ కుడివైపు నుండి కానీ ఒక వ్యక్తి యొక్క స్థాన విలువను తెలుసుకునేటువంటి క్రమము ప్లేస్ ఆఫ్ వాల్యూ స్థాన విలువను తెలుసుకునేటువంటి అంశాల మీద కనుక మనం ప్రిపరేషన్ చేసినట్లయితే మనకి ఇందులో వస్తుంది ఈ ఏరియా నుంచి మనకు ప్రివియస్ పేపర్లు చూస్తే పోలీస్ వ్యవస్థలో వన్ టూ త్రీ మార్క్స్ రావడం జరిగింది సో మనం ర్యాంకింగ్ చాప్టర్ నుంచి మొదలు పెడితే టైం సీక్వెన్స్ ఇది సమయ శ్రేణి సో సమయానికి అనుకూలంగా ఏ విధంగా మనం నిర్ణయం తీసుకోవాలి ఆ సమయంలో ఉండేటువంటి అంశాలు ఏముంటాయి అంటే ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతం పోయినప్పుడు ఒక్కొక్క లాజిక్ వర్డ్స్ వాడుతూ ఉంటాయి ఆ లాజిక్స్ వర్డ్స్కి ఇందులో ఇంటర్నల్ గా దాగినటువంటి వాసులో చూస్తే మన లాస్ట్ ఎగ్జామ్ లో సబ్ ఇన్స్పెక్టర్ టూ లెవెన్ నుంచి మొదలు పెడితే ప్రజెంట్ టూ థౌజండ్ సిక్స్టీన్ వరకు అంత ముందు ఉన్నటువంటి ఎగ్జామ్లో కూడా చూసినట్లయితే మనకి ఇక్కడ వన్ టూ మార్క్స్ రావడం జరిగింది సో మినిమమ్ ప్ర ఇక్కడ మనకు ఒక మార్క్ అనేటువంటి చూస్తున్నాం రైట్ సార్ లాస్ట్ కానిస్టేబుల్ ఎగ్జామ్లో ఇక్కడ నుంచి మనకు త్రీ మార్క్స్ చూసాం త్రీ మార్క్స్ సో ఈ కండిషనల్ సీక్వెన్స్ ఒక నియమం పెడతాడు సో మనకు ఒక అంకె కుడివైపున ఎడమ వైపున అనగా మనకు ఉండేటువంటి కండిషన్స్లలో ప్రీవియస్లో ఏముంటుంది సో అలాగే ఆఫ్టర్ ఏముంటుంది అనగా మనకు మధ్యమ విలువలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక శ్రేణి ఇస్తాడు సార్ త్రీ ఫైవ్ టూ నైన్ వన్ త్రీ ఫైవ్ టూ ఈ సిక్స్ సెవెన్ త్రీ ఫైవ్ టూ ఈ విధంగా ఇచ్చేసి ఇందులో ఒక సిరీస్ కండిషన్ పెట్టేసి ఆ కండిషన్లో త్రీ ఫైవ్ టూ త్రీ ఫైవ్ టూ వచ్చేటువంటి అంశాలు ఎక్కడ ఉన్నాయో వాటిని ఇక్కడ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది రైట్ మాస్టర్ సో త్రీ ఫైవ్ టూ అనేటువంటి కనుక చూసినట్లయితే ఈ విధంగా ఇక్కడ వచ్చేటువంటి వాటిని నియమాలు పెడతాడు సో మనకిక్కడ ఆ నియమాలను గుర్తించి చేస్తూ ఉంటాం సో అలాగే మాస్టర్ కంపారిజన్ కంపారిజన్ అని కనుక చూసినట్లయితే పోలికలు సో ఇది ర్యాంక్ పరమైనటువంటి కానీ హైట్ పరమైనటువంటి కానీ లేదా మన నాలెడ్జ్ పైన కానీ వేట్ పైన కానీ ఒక గ్రామం పైన కానీ వివిధ నగరాలపైన కానీ సో ఇక్కడ ఆ కంపారిజన్ పోల్చేటటువంటి క్రమంలో మనకు ఇక్కడ ఎట్లీస్ట్ వన్ టు టూ మార్క్స్ ఉంటాయి సార్ సో ఓవరాల్గా మనం ఇక్కడ ర్యాంకింగ్ అనే చాప్టర్లో ఉన్నటువంటి సబ్ టాపిక్స్ను దృష్టిలో పెట్టుకున్నట్లయితే మనకు ప్రతిసారి సబ్ ఇన్స్పెక్టర్ లెవెల్లో మనకు సబ్ ఇన్స్పెక్టర్లు ఉన్నటువంటి హండ్రెడ్ మార్క్స్ రేంజ్లో కనుక ప్రిపేర్ అయితే అన్ని కాంపిటేటర్ ఈజీగా క్రాక్ చేయవచ్చు సో హియర్ మినిమమ్ ఈ ఏరియాలో మనకు వన్ టు ఫైవ్ మార్క్స్ వస్తున్నాయి యావరేజ్గా తీసుకున్నట్లయితే ఐదు మార్కులు వస్తున్నాయి రైట్ మాస్టర్ అత్యంత ముఖ్యమైనటువంటి మరొక చాప్టర్ మాస్టర్ వెన్ డయాగ్రామ్ వెన్ చిత్రాలు ఈ వెన్ చిత్రాలను కనుక గమనించినట్లయితే మనం చిత్రాలను కనుక వెన్ డయాగ్రామ్ని కనుక గమనించినట్లయితే ఈ చిత్రాలలో ఉండేటువంటి అంశం కంపల్సరీ వన్ టు ఫైవ్ మార్క్స్ ఉంటాయి సార్ దీంట్లో త్రీ యాంగిల్స్ ఉంటాయి లాజికల్ వెంచాలని అనాలిటికల్ చిత్రాలని అలాగే మనకు ఉండేటువంటి చిత్రాలలో అంటే ఒక స్టోరీ ఇచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా మనకు ఒక డిజైన్ ఇచ్చేసి ఈ డిజైన్ల పైన మ్యాటర్ ఇచ్చేసి అందులో ఉన్నటువంటి క్రోడీకరించేటువంటి అవకాశం ఉంటుంది సో ఇట్లాంటి డిజైన్స్ కానీ లేకపోతే ఒక లాజికల్ స్టేట్మెంట్ అంటే ఇక్కడ మనకు స్టాండర్డ్ జీకెప్ పైన కానీ లేదా ఎన్విరాన్మెంట్ పైన కానీ మనకు అంశాలు అడిగేటువంటి అవకాశం ఉంటుంది లేదా కౌంటింగ్ ఆఫ్ ఫిగర్స్ హౌ మెనీ ట్రయాంగిల్స్ ఎన్ని త్రిభుజాలు కలవు ఎన్ని చతురస్రాలు కలవు అనేటువంటి లాజికల్ క్వశ్చన్స్ ఇక్కడ ఉండే అవకాశం సో ఈ చాప్టర్ నుంచి మనకు ఫైవ్ మార్క్స్ వస్తుంది మాస్టర్ ఇక అత్యంత ముఖ్యమైనది లాస్ట్ మీరు ఆంధ్రప్రదేశ్ నోటిఫికేషన్లలో పక్కా స్కోరింగ్ చాప్టర్ ఏముంది మాస్టర్ అంటే డైరెక్షన్ సెన్స్ ఆఫ్ టెస్ట్ దిశలు దిశా స్థానాలు దిక్కులు అంటాం దీన్నే మనం దిక్కులు అని చెప్పుకుంటాం సో దిక్కుల చాప్టర్లో మనకు ఫోర్ మార్క్స్ ఉంటాయి మాస్టర్ దిక్కులు అనేటువంటి చాప్టర్లో ఫోర్ మార్క్స్ కంపల్సరీ మనకు దిక్కులు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ కానిస్టేబుల్ ఫోర్ మార్క్స్ అడిగాడు సబ్ ఇన్స్పెక్టర్లో మనకు త్రీ టు సెవెన్ మార్క్స్ అడగడం జరిగింది సో ప్రిలిమ్స్ కానీ మెయిన్స్ కానీ గనక పరిశీలించినట్లయితే మనకు మినిమం యావరేజ్గా మనకు ఫోర్ మార్క్స్ జరగడం దీంతో పాటు లింక్అప్ అయినటువంటి చాప్టర్ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కానీ అక్కడ ఆంధ్రప్రదేశ్లో కానీ గమనించినట్లయితే బ్లడ్ రిలేషన్ ఆల్సో ఫోర్ టు సిక్స్ మార్క్స్ జరగడం జరిగింది ఫోర్ టు సిక్స్ మార్క్స్ సో బ్లడ్ రిలేషను డైరెక్షన్ని కనుక మీరు ఖచ్చితంగా ప్రిపేర్ కావాలి ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి డైరెక్షన్స్ అండ్ బ్లడ్ రిలేషన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ రైల్వేస్ ఎగ్జామ్స్ అండ్ ఎస్ఎస్సి అండ్ యాజ్ వెల్ యాజ్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ గ్రూప్స్ సో ఇవి కంపల్సరీ ఉండేటువంటి సో దీని మీద మనం ఫియాటియాల్సిన అవకాశం ఉంటుంది రైట్ మాస్టర్ ఇలాగే నెక్స్ట్ చాప్టర్ని కనుక చూసినట్టే సో నెక్స్ట్ ఉన్నటువంటిది ఏంటంటే ఫజిల్ టెస్ట్ నెక్స్ట్ ఉన్నటువంటిది ఫజిల్ టెస్ట్ సో ఫజిల్ టెస్ట్లోకి వచ్చేటప్పటికి మనకు రైట్ ఫజిల్ టెస్ట్లో ఉన్నటువంటి చాప్టర్ని గమనిస్తే ఇందులో ఉన్నటువంటి సిట్టింగ్ అంటే స్టోరీ ఇస్తూ ఉంటాడు మాస్టర్ రైట్ ఒకసారి మనం కనుక చూస్తే ఇక్కడ ఉన్నటువంటి బ్లడ్ రిలేషన్స్ లాంటి నుంచి నెక్స్ట్ మనకు వచ్చేటువంటి చాప్టర్ ఏంది మాస్టర్ అంటే ఫజిల్ టెస్ట్ ఫజిల్ టెస్ట్లో ఉండేటువంటి ఆ అంశాలను కనుక పరిశీలించినట్లయితే ఈ ఫజిల్ రకరకాలు ఉంటుంది బ్లడ్ రిలేషన్తో కూడుకున్నటువంటిది సిట్టింగ్ అరేంజ్మెంట్తో కూడుకున్నటువంటిది అలాగే కంపారిజన్ మెథడ్లో కూడుకుంటాయి సో వీటి అన్నిటినీ కనుక చూస్తే ఫజిల్ టెస్ట్లో మనకు ఎయిట్ మార్క్స్ మినిమమ్ ఉంటుంది సార్ అంటే ఇందులో ఈ ఫజిల్ సిట్టింగ్ కూడా ఉంటుంది ఒక స్టోరీ క్రియేట్ అవుతుంది ఆ స్టోరీ నుంచి మనకి ఇవన్నీ వస్తుంటాయి ఇక వర్డ్ ఎనాలజీ ఇది ఒక స్టాక్ జీకే లాంటి మాస్టర్ ఈ స్టాక్ జీకేలో కంపల్సరీ మనకు వన్ టూ త్రీ మార్క్స్ ఉంటాయి వన్ టూ త్రీ మార్క్స్ వన్ టూ త్రీ మార్క్స్ ఒకటి నుంచి మూడు మార్కులు ఖచ్చితంగా మనకు వర్డ్ ఎనాలజీలో ఉంటుంది రైట్ మాస్టర్ నెక్స్ట్ అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి ఏరియా మాస్టర్ అంటే క్రిటికల్ రీజనింగ్ అంటాం దీన్నే అల్ఫాబెటికల్ ప్రాబ్లమ్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి సో లెటర్స్ ఏ టు జెడ్ ఏ అనగా వన్ సెడ్ అంటే ట్వంటీ సిక్స్ సో ఆల్ ఆల్ఫాబెట్స్ ప్లేస్ వాల్యూస్ అలాగే వాటిలో రిపీటెడ్ సిరీస్ ఉంటా ఉంటాయి సో నెంబర్స్ని ఏ విధంగా ఫిట్ చేస్తాం ఆ నెంబర్స్ యొక్క ఐడెంటిది అల్ఫాబెట్స్ని ఏ విధంగా ఉపయోగిస్తాం ఈ ఉపయోగించే క్రమంలో అల్ఫాబెటికల్ నుంచి మొదలుపెడితే నెక్స్ట్ లెటర్స్ వస్తూ ఉంటాయి ఏ తర్వాత బి బి తర్వాత సి ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిరీస్ ఇచ్చాడు సార్ ఏమనంటే ఏ బి సి డి నెక్స్ట్ డాష్ ఇచ్చాడు సో ఇక్కడ గమనించినట్లయితే మనము రైట్ మాస్టర్ ఇక్కడ డి రైట్ ఏబిసిడి ఉన్నది నెక్స్ట్ వచ్చేటువంటి లెటర్ ఏంటిది అంటాడు సో మనకు అప్పుడు అల్ఫాబెట్స్ పైన అవగాహన ఉంది కాబట్టి ఈ విధంగా రాస్తాం రైట్ ఇవి సింపుల్ క్వశ్చన్స్ సార్ కానీ దీంట్లో కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ రావాలనుకుంటే ఆ కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ అనేటువంటి కనుక గమనించినట్లయితే మనము ఇందులో కనుక భాగం చూసినట్లయితే ఏ విధంగా ఉంటుంది సిరీస్ కొంచెం డెప్త్గా చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిరీస్ని కనుక చూసినట్లయితే ఏడి డి రైట్ మాస్టర్ అలాగే ఐసీ ఐసి ఐసిసి అలాగే హెచ్పి డాష్ అని ఇచ్చాడు మాస్టర్ సో నెక్స్ట్ సిరీస్ ఏమొస్తుంది సో ఇందులో ఒక్కొక్కరిది ఒక్క ఆలోచన మాస్టర్ సో ఏ డి ఇందులో ఏడి పె ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి లెటర్ డీని తీసుకున్నాడు ఐసీసీ నుంచి సి తీసుకున్నాడు సో హెచ్పి నుంచి పి తీసుకోవచ్చా అంటే తీసుకోవచ్చు కానీ ఈ మెథడ్లో చేయొచ్చు లేదా అసలు ఈ మెథడ్లోకి రావాలంటే ఫస్ట్ మనకు బేసిక్ ప్రిన్సిపల్ తెలిసి ఉండాలి కాంపిటేటర్ యొక్క లోపం తెలిసి ఉండాలి సో సబ్ ఇన్స్పెక్టర్ రేంజ్లో ఏంటి మాస్టర్ అంటే దీని యొక్క అంశము పెద్ద విలువ బై చిన్న విలువ పెద్ద విలువ డి ప్లేస్ వాల్యూ ఎంత ఫోర్ ఏ ప్లేస్ వాల్యూ ఎంత వన్ సో ఫోర్ బై వన్ ఫోర్ బై వన్ కనుక చూసినట్లయితే వన్ అంటే ఫోర్ వస్తుంది ఫోర్ అనగా డి సో ఈ రకంగా డి వచ్చింది సార్ ఐ అనగా ఎంత తొమ్మిది సో తొమ్మిదిని త్రీతో డివిజ్ చేస్తే ఎంత వస్తుంది త్రీ వస్తుంది మరి ఆ రకంగా ఇందులో పెద్ద విలువ సో ఇక్కడ పెద్ద విలువ ఎంత పి పదహారు బై ఎనిమిది అనగా రెండు రెండు అనగా ఆన్సర్ మాస్టర్ అంటే బి సో ఈ విధంగా సిరీస్ అంటే డెప్త్ ఇన్ డెప్త్లో వస్తూ ఉంటుంది సో ఈ విధంగా లెటర్ సిరీస్ చూస్తుంటాం మరి ఈ విధంగా లెటర్ సిరీస్లో కనుక గమనించినట్లయితే ఈ లెటర్ సిరీస్లో వచ్చేటువంటి అంశాలను పరిశీలించినట్లయితే మాస్టర్ మనకు స్కోరింగ్ ఆల్ఫాబెటికల్ ప్రాబ్లమ్స్ పైన వన్ టు ఫోర్ మార్క్స్ ఉంటుంది లెటర్ సిరీస్ పైన టూ టు త్రీ మార్క్స్ ఉంటుంది అలాగే నెక్స్ట్ ఇదే లింకప్తో ఉన్నటువంటి లెటర్ సెనల్స్ పైన మనకు టూ టు ఫోర్ మార్క్స్ వస్తాయి లెటర్స్ క్లాసిఫికేషన్ పైన వన్ టూ త్రీ మార్క్స్ ఉంటాయి సార్ ఇక దీంతో కూడుకున్నటువంటి చాప్టరే ఇలాంటి ప్రిపరేషన్ బేసిక్స్తో మనం ప్రిపేర్ అయినాం కాబట్టి ఇందులో ఇంపార్టెంట్ ఏంటి అంటే కోడింగ్ డీకోడింగ్ కోడింగ్ డికోడింగ్ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ ఇందులో మనకు ఫోర్ టు ఎయిట్ మార్క్స్ ఉంటాయి సార్ ఫోర్ టు ఎయిట్ మార్క్స్ ఉంటుంది సో స్కోరింగ్ ఏరియా అనుకుంటే మనకి ఇది సో మొత్తం మీద లెటర్స్ అల్ఫాబెట్స్తో కూడుకున్నట్లయితే సబ్ ఇన్స్పెక్టర్లో మినిమమ్ మనకు ఎంత వస్తుంది సార్ అంటే టెన్ టు ట్వెల్వ్ మార్క్స్ వస్తాయి మాస్టర్ తక్కువలో తక్కువ టెన్ మ్యాక్సిమమ్ ట్వెల్వ్ కావచ్చు ఇంకా ప్లస్ కావచ్చు సార్ కొన్ని ఎగ్జామ్లలో అయితే ఫిఫ్టీన్ సిక్స్టీన్ మార్క్స్ కూడా అడగడం జరిగింది సో యావరేజ్గా మనకు టెన్ టు ట్వెల్వ్ మార్క్స్ కంపల్సరీ వచ్చేటండి స్కోరింగ్ ఏరియా అంటే కోడింగ్ డికోడింగ్ సో ఇదే కోడింగ్ డికోడింగ్తో పాటు క్రిటికల్ రీజనింగ్లో మరొకటి మాస్టర్ ఇందులోనే వెరీ సింపుల్ చాప్టర్ అండ్ లాజిక్ కనుక మిస్ అయిపోతే పోతాం సో ఇందులో మిర్రర్ ఇమేజ్ అని వాటర్ ఇమేజ్ అని అనగా దర్పణ చిత్రాలు నీటి చిత్రాలు మిర్రర్ ఇమేజెస్ వాటర్ ఇమేజెస్ సో ఈ ఇమేజెస్ పైన ఫోకస్ చేస్తే మనకు ఈచ్ అండ్ ఎవ్రీ ఎగ్జామ్లో మినిమమ్ వన్ టు టూ మార్క్స్ వస్తున్నాయి సార్ సో అడిగిన సందర్భం అడిగితే కంపల్సరీ మినిమమ్ మనకు వన్ మార్క్స్ వస్తుంది ఒక్కోసారి ఇవ్వకపోవచ్చు కానీ ఇది చాలా ఈజీ చాప్టర్ పేజీని టర్న్ చేస్తే ఆన్సర్ వస్తుంది పేజీని జస్ట్ టర్న్ చేస్తే ఆన్సర్ వస్తుంది ఇక వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ ఏంటంటే మాస్టర్ నెక్స్ట్ నెంబర్ సిరీస్ మనకు అంకెలు సంఖ్యలు ఇవన్నీ పైన అవగాహన ఉండాలి సో బేసిక్ అంటే డిజిట్స్ అంటే ఏంటి నెంబర్స్ అంటే ఏంటిది ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటిది కాంపోజిట్ నెంబర్స్ అంటే ఏంటిది ఈవెన్ నెంబర్ ఆర్డ్ నెంబర్ అంటే సరి సంఖ్యలు బేస్ సంఖ్యలు ప్రధాన సంఖ్యలు సంయుక్త సంఖ్యలు వీటి యొక్క వర్గీకరణ ఏ విధంగా చేస్తాము వర్గాల విలువలు ఎలా మినిమం ఒక ముప్పై వర్గాలు మినిమం ఒక ఇరవై గణాల విలువలు సో కూడికలు తీసివేతలు గుణకారాలు భాగారాలు సో మనకు ఒక మినిమం ట్వంటీ టేబుల్స్ ఇరవై ఎక్కలపైన అవగాహన పూర్తిగా ఉన్నట్లయితే మనం ఖచ్చితంగా నెంబర్ సిరీసు నెంబర్స్ ఎనాలజీ నెంబర్స్ క్లాసిఫికేషను మిస్సింగ్ నెంబర్ ఈ ఏరియా నుంచి మనకు ఈ చాప్టర్లను కనుక పరిశీలించినట్లయితే మినిమం ఎయిట్ టు ట్వెల్వ్ మార్క్స్ వస్తుంది మాస్టర్ ఇక్కడ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో పోలీస్ వ్యవస్థలో మినిమమ్ మనకు ఎయిట్ మార్క్స్ మాక్సిమమ్ ట్వెల్వ్ ప్లస్సే వస్తుంది దీనికి లింక్ అప్ అయినటువంటి చాప్టరే మరొకటి మ్యాథమెటికల్ ఆపరేషన్ లైక్ దట్ బాడమాస్ సో బ్రాకెట్ ఆఫ్ డివిజన్ మల్టిప్లికేషన్స్ అడిషన్స్ సబ్ట్రాక్షన్స్ సో ఇవన్నీ కూడా మనం మ్యాథమెటికల్ ఆపరేషన్లో చూస్తాము సో మ్యాథమెటికల్ ఆపరేషన్లో మినిమమ్ వన్ మ్యాక్సిమమ్ త్రీ మార్క్స్ చూస్తున్నాం సో మీ దీంతో పాటు లింక్ అయినటువంటి చాప్టరే మాస్టర్ చూస్తే అర్థమెటికల్ రీజనింగ్ ఇదంతా లాజిక్ ఉంటుంది సార్ మొత్తం చేసేటువంటిది అర్థమెటిక్ ప్రక్రియనే కానీ అందులో రీ రీజనింగ్ అనేటువంటిది ఉంటుంది ఆ రీజనింగ్ ఏంటిది మాస్టర్ అంటే ద చేంజ్ ఆఫ్ సైన్స్ ద చేంజ్ ఆఫ్ సైన్స్ సో గుర్తులను మార్చడం దట్ గివెన్ దట్ ఫాలోయింగ్ ద డైరెక్షన్ ఇచ్చినటువంటి అక్కడ ఏ డైరెక్షన్లో వెళ్ళమంటే ఆ డైరెక్షన్లకు వెళ్ళడం సో ఒక థింకింగ్ ఆఫ్ లాజిక్ ఉంటుంది ఆ థింకింగ్ ఆఫ్ లాజిక్ క్వశ్చన్స్ని బట్టి ఉంటాయి కాబట్టి మనం ఇందులో హండ్రెడ్ పర్సెంట్ సబ్ ఇన్స్పెక్టర్ రేంజ్లో కనుక చూసినట్లయితే మాస్టర్ మనకు కంపల్సరీ ఇక్కడ త్రీ మార్క్స్ను చూస్తున్నాము త్రీ మార్క్స్ చూస్తున్నాం సో ఓవరాల్గా మనం గమనించినట్లయితే ఇక్కడ మనకు వచ్చినటువంటి ఏంటిది నెంబర్ సిరీస్ నెంబర్స్ ఎనాలజీ నెంబర్స్ క్లాసిఫికేషన్ మిస్సింగ్ నెంబర్ మ్యాథమెటికల్ ఆపరేషన్ అండ్ ఆర్థమెటికల్ రీజనింగ్ ఇవన్నీ కలుపుకున్నట్లయితే మినిమం సెవెన్ టు ఫిఫ్టీన్ మార్క్స్ సెవెన్ టు ఫిఫ్టీన్ మార్క్స్ను కనుక చూసినట్లయితే మనము సెవెన్ టు ఫిఫ్టీన్ మార్క్స్ కనుక చూసినట్లయితే వస్తుంది మాస్టర్ సెవెన్ టు ఫిఫ్టీన్ మార్క్స్ ఏరియా వస్తున్నది నెంబర్స్ పైనే సో ఎట్ కంపల్సరీ అంటే కంపల్సరీగా చూస్తున్నాం మినిమం అయితే సెవెన్ మార్క్స్ కంపల్సరీ వస్తుంది సో ఇది బిగ్ స్కోరింగ్ ఏరియా సో ఫోకస్ కోడింగ్ డీకోడింగ్ అంటే మనకు ప్రీవియస్ కనుక చూసినట్లయితే చాప్టర్ కనుక చూసినట్లయితే ఇక్కడ లెటర్ సిరీస్ కోడింగ్ డికోడింగ్ వీటిపైన ఫస్ట్ ఫోకస్ చేయాలి దీని తర్వాత వచ్చేస్తుంటిది మాస్టర్ మనకు నెంబర్ సిరీస్ పైన ఫోకస్ చేయాలి ఈ రెండు కూడా మినిమమ్ ట్వెల్వ్ టు ట్వెల్వ్ 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 అంటే ట్వంటీ అనగా ట్వంటీ ఫోర్ సో ట్వంటీ టు ట్వంటీ ఫోర్ మార్క్స్ మంచి స్కోరింగ్ ఏరియా దాన్ని మనం చూస్తుంటాం సో నెక్స్ట్ మనకు అంటే క్రిటికల్ రీజనింగ్ తర్వాత మెంటల్ ఎబిలిటీ యాప్టిట్యూడ్ లాంటివి కనుక చూసినట్లయితే మనకు వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ వచ్చేసి ఎన్ మాస్టర్ అంటే ఇక్కడ వచ్చేసి రైట్ క్యాలెండర్ సో క్యాలెండర్ ఈచ్ అండ్ ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఖచ్చితంగా మనకు క్యాలెండర్ పైన వచ్చేటువంటి స్కోరింగ్ ఎన్ మాస్టర్ అంటే మినిమమ్ టూ మార్క్స్ సార్ లాస్ట్ ఎగ్జామ్లో చూసినట్లయితే మొత్తం క్యాలెండర్లో ఫైవ్ క్వశ్చన్స్ ఇచ్చాడు అవన్నిటి కూడా జతపరచుడు ఇచ్చాడు సో టూ నుంచి ఫైవ్ మార్క్స్ ఇవ్వడం జరిగింది టూ టూ ఫైవ్ నెక్స్ట్ ఇదే మెంటల్ ఎబిలిటీ ఏరియా నుంచి మనం ఇంకొక చాప్టర్ చూసినట్లయితే క్లాక్స్ అనగా గడియారాలు క్యాలెండర్ను లో టూ టు ఫైవ్ మార్క్స్ వస్తాయి నెక్స్ట్ క్లాక్స్ గడియారాలలో వచ్చినటువంటి స్కోరు త్రీ టు సిక్స్ మార్క్స్ చూసాం మాస్టర్ త్రీ టు సిక్స్ మార్క్స్ చూసాం సో ఇప్పుడు ఇందులో త్రీ టు సిక్స్ మార్క్స్ ఎక్కడ వస్తున్నాయి మాస్టర్ అంటే క్లాక్స్ అనేటువంటి చాప్టర్లో చూసాం రైట్ అలాగే వెరీ ఇంపార్టెంట్ అండ్ క్యూబ్స్ అండ్ క్యూబ్స్ ఖచ్చితంగా మనకు ఇప్పుడున్నటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్లో మస్ట్ అండ్ షుడ్ క్వశ్చన్స్ సార్ ఇందులో మనము త్రీ టు ఎయిట్ మార్క్స్ ఉంటాయి సార్ త్రీ టు ఎయిట్ మార్క్స్ మినిమం మూడు నుంచి ఎనిమిది మార్కులు పొందేటువంటి అవకాశం డైస్ అండ్ క్యూబ్స్లో ఉన్నాయి సో ఇదంతా క్రిటికల్ మెంటల్ ఎబిలిటీ ఏరియా అని చెప్పుకుంటాం రైట్ ఇక నెక్స్ట్ లాజికల్ రీజనింగ్ ఏరియా అని చెప్తాం లాజికల్ రీజనింగ్ ఏరియాలలో ఏముంటాయి మాస్టర్ అంటే స్టేట్మెంట్ అండ్ కన్క్లూషన్ ప్రకటనలు తీర్మానాలు స్టేట్మెంట్ అండ్ ఆర్గ్యుమెంట్స్ ప్రకటనలు వాదనలు స్టేట్మెంట్స్ అండ్ అజంప్షన్ ప్రకటనలు మరియు ఊహనలు రైట్ మాస్టర్ ఇదంతా కూడా మనం లాజికల్ రీజనింగ్ అని చెప్పుకుంటాం ఈ లాజికల్ రీజనింగ్లో కనుక గమనించినట్లయితే రైట్ ఈ లాజికల్ రీజనింగ్లో మనకు ప్రతి పాయింట్ నుంచి అంటే స్టేట్మెంట్ కన్క్లూషన్ కానీ స్టేట్మెంట్ ఆర్గ్యుమెంట్స్ కానీ స్టేట్మెంట్ అజంప్షన్స్ కానీ రైట్ మాస్టర్ ఇందులో టూ మార్క్స్ ఇందులో టూ మార్క్స్ ఇందులో టూ మార్క్స్ మరియు అండ్ ఇక్కడ అసెట్ అని అన్ని రీజన్ సార్ అసటన్ అని రీజన్ సో ఇక్కడ వరకు ప్రతి చాప్టర్లో మినిమమ్ టూ టూ మార్క్స్ వస్తాయి కానీ ఓవరాల్గా ఈ అన్ని చాప్టర్లను కనుక పరిశీలించినట్లయితే అనగా ఈ త్రీ చాప్టర్స్ స్టేట్మెంట్ అండ్ కన్క్లూషన్స్ స్టేట్మెంట్ అండ్ ఆర్గ్యుమెంట్స్ స్టేట్మెంట్ అండ్ అజమ్షన్ అండ్ అసటన్ అండ్ రీజన్ రైట్ అసట్ అండ్ రీజన్ అనగా ప్రతిపాదితలు లేదా ఈ అసెట్ అనే పదాన్ని మనం స్టేట్మెంట్స్ అంటాం అనగా వాదనలు మరి కారణాలు సో పర్యాపదాల రూపంలో చూస్తాం రైట్ అండ్ రీజన్ కానీ డేటా సఫిషియన్సీ కానీ డిసిషన్ మేకింగ్ కానీ జడ్జ్మెంట్ కానీ ఇవన్నీతో పోల్చుకున్నట్లయితే మనం ఇప్పుడు చూసినటువంటి స్కోరింగ్లో మినిమమ్ ఈ ఏరియా నుంచి త్రీ టు ఎయిట్ మార్క్స్ను చూస్తున్నాం త్రీ టు ఎయిట్ మార్క్స్ కానీ కంపల్సరీ కనుక లాజికల్ రీజనింగ్లో చూసినట్లయితే డాటా ఇంటర్ప్రిటేషన్ దత్తాంశ విశ్లేషణలో మనకు టేబుల్ చార్ట్ అంటే టేబుల్ చార్ట్ అని లైన్ గ్రాఫ్ అని అలాగే బార్ గ్రాఫ్ అని చార్ట్ అని మనకు ఫోర్ పార్ట్స్ ఉంటాయి ఆ ఫోర్ పార్ట్స్ ద్వారా మనకి ఇక్కడ ఫోర్ టు ఎయిట్ మార్క్స్ ఈ ఒక్క టాపిక్ నుంచి వచ్చే అవకాశం ఉంటుంది ఇది సబ్ ఇన్స్పెక్టర్ ప్రిపేర్ అవుతున్నటువంటి పోలీస్ ప్రిపేర్ అవుతున్నటువంటి లేదా రైల్వే ఎన్టీపీస్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో కంపల్సరీ ప్రిపేర్ కావాల్సిన చాప్టర్ డేటా ఇంటర్ప్రిటేషన్ ఇందులో మనకు ఫోర్ పార్ట్స్ ఉంటాయి వన్ టూ త్రీ ఫోర్ పార్ట్స్ ఒకటి టేబుల్ చార్ట్ అలాగే లైన్ గ్రాఫ్ అలాగే బార్ గ్రాఫ్ అండ్ పై చార్ట్ అనగా రేఖా చిత్రము సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక కుటుంబానికి సంబంధించి ఒక కంపెనీకి సంబంధించి ఇలా మనకు పర్సంటేజ్ ఇస్తూ ఉంటాడు టెన్ పర్సెంట్ భోజనానికి లేదా ఒక ముప్పై శాతం సేవింగ్ అలాగే ఒక ఫైవ్ పర్సెంట్ ఇట్లా పర్సంటేజ్ ఇస్తాడు దానికి తగ్గట్టుగా మనం ఇక్కడ డేటాను అడిగేటువంటి క్వశ్చన్ సో ఇక్కడ మినిమమ్ మనకు ఫోర్ టు ఎయిట్ సో ఫో కంపల్సరీ ఫోకస్ చేయాల్సినటువంటి లాజికల్ రీజనింగ్లో మరొక ఇంపార్టెంట్ చాప్టర్ ఏంటంటే డాటా ఇంటర్ప్రిటేషన్ అండ్ ఫైనల్లీ మనకు రీజనింగ్లోకి వస్తే వర్బల్ రీజనింగ్ చూసినాం వర్బల్ రీజనింగ్లో త్రీ పార్ట్స్ అయినటువంటి అనాలిటికల్ రీజనింగ్ క్రిటికల్ రీజనింగ్ లాజికల్ రీజనింగ్ అండ్ మెంటల్ ఎబిలిటీ పార్ట్స్ చూసిన తర్వాత అత్యంత ముఖ్యమైనటువంటి సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇప్పుడు కాంపిటేటివ్లో రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా స్కోరింగ్ ఏరియా వస్తున్నటువంటిది చాప్టర్ ఏంటి మాస్టర్ అంటే నాన్ వర్బల్ రీజనింగ్ ఇందులో అన్నీ కూడా బొమ్మలే ఉంటాయి సో బొమ్మల నుంచి మనం ఏ విధంగా చేయాలి అవన్నీ కూడా చూస్తే మినిమం త్రీ మార్క్స్ మ్యాక్సిమం సెవెన్ మార్క్స్ దాకా అడిగిన సందర్భాలు ఉన్నాయి సార్ సో ఓవరాల్గా మనకు ఈ రకంగా మార్క్స్ ఏరియాని ఎక్కడి నుంచి వస్తాయి ఆ స్కోరింగ్ ఏరియా అంటే దాన్ని గమనించినాం కాబట్టి ఈ స్కోరింగ్ ఏరియాకు ప్లాన్స్ ఎన్ని చాప్టర్ని ఏ విధంగా ప్రిపేర్ కావాలి ఒక్కొక్క చాప్టర్లో డెప్త్ యాంగిల్స్ ఎలా ఉంటాయి మోడల్ ఎలా ఉంటాయి అలాగే మోడరేట్ క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి జనరల్గా ఏ విధంగా ప్రిపేర్ కావాలి సో నెక్స్ట్ మన వీడియోలో ఒక్కొక్క చాప్టర్ ఒక్కొక్క చాప్టర్ను టాపిక్ వైజ్గా డివైడ్ చేస్తూ టాపిక్లో వచ్చేటువంటి అన్ని అంశాలను మీ ముందుకు తీసుకొస్తాను మాస్టర్ ఇప్పుడు మీరు ప్రిపరేషన్ స్కోరింగ్ నేర్చుకున్నారు ప్రిపరేషన్ ఏ విధంగా కొనసాగించాలంటే స్టెప్ బై స్టెప్ కంపల్సరీ మీరు హ్యాండ్ రైటింగ్ అంటే నోట్స్ ను రాయగా రాసి రాసి చేయాలి సార్ నోట్స్ రన్నింగ్ నోట్సెస్ మీరు వింటున్న క్లాసెస్ ప్రామాణిక పుస్తకాలలో పాటించి కంపల్సరీ ప్రీవియస్ పేపర్ను ప్రీవియస్ పేపర్ మోడల్ పేపర్ అని మీరు సేకరించినట్లయితే ఆ ప్రీవియస్ పేపర్లు ఈ చాప్టర్ల యొక్క వేటేజ్ తెలుసుకున్నారు ఈ వేటేజ్ ప్రకారము ఒక ప్లాన్ చేసుకున్నట్లయితే మనం మంచి స్కోర్ చేయవచ్చు సో ఆ ప్లానింగ్ ప్రకారము ఒక్కొక్క చాప్టర్ని డెప్త్ యాంగిల్లో నెక్స్ట్ వీడియోలలో మీకు క్లాసులన్నీ అందిస్తాను అప్పటివరకు మీ సార్ జై హింద్